హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. కార్మిక ఉద్యమ నేత దివంగత జి సుబ్బారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా గాజువాక ప్రాంతంలో పలు చోట్ల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. 65వ వార్డు రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు బత్తిని మీనాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటియు నేత వెంకటరెడ్డి, జగ్గు నాయుడు తదితరులు పాల్గొని సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మికులకు ఎలాంటి కష్టం తలెత్తినా నేనున్నానంటూ ముందుకొచ్చి సమస్య పరిష్కారానికి ఆయన తీసుకున్న చిరస్మరణీయం అన్నారు. అటువంటి గొప్ప నేతను కోల్పోవడం బాధాకరం అన్నారు కార్మిక నేతలు గొలగాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ సుబ్బారావు గారు లేని లోటు సిపిఎం కానీ లేకపోతే సిఐటి కానీ గాజువాక కానీ ఆ లోటు ఎవరు కూడా పోడ్చలేనటువంటి ఆ రకంగా రాత్రింబవాళ్ళు తన ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా నిరంతరం ప్రజల కోసం పేదల కోసం స్థానిక సమస్యల మీద ముఖ్యంగా ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించి శ్రమించారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా గ్రామంలో కానీ రెవల్యూషనరీగా ఉండేవారు. ఆ ఆనవాయితీతోటి ఇక్కడ బీఎస్పీలో జాబ్ చేసినా అతన్ని సస్పెండ్ చేసినా మళ్ళా ఊరుకోకుండా జింకులో కానీ మిగతా చోట్ల యూనియన్లు పెట్టి ఆ రకంగా ఉద్యమాలు నిర్మించేటప్పుడు సమ్మెలు చేసేటప్పుడు మళ్ళీ అదే మేనేజ్మెంట్ జింక్ మేనేజ్మెంటు బీఎస్పీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఇక్కడ మొత్తం అంతా జనాలని కార్మికులందరినీ రెచ్చగొడుతున్నాడు, యూనియన్లు పెడుతున్నాడు, నువ్వు మీరు అతన్ని లోపలికి తీసుకోవాలని చెప్పేసిన ఆ రకమైనటువంటి ఒత్తిడి మేరకు మళ్ళీ ఆయన వాళ్ళ బీఎస్పీలో ఆ రకంగా జాయిన్ అవ్వడం జరిగింది. జీబీఎంసీలో మాత్రం కార్మికులకు సంబంధించి నిరంతరం కూడా ఆయన నిస్వార్థంగా ఎటువంటి అధికారులతో రాజీ పడకుండా కాంట్రాక్టర్లతో రాజీ పడకుండా నిస్వార్థంతో పనిచేయడం అని జరిగింది. ఆయన నాకు చాలా స్ఫూర్తి. ఎందువల్లంటే కొండ మీద ఇళ్ళని కూడా తొలగించేయాలని పివి నరసరావు 92లో ఆ రకంగా ఆదేశాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే గాజువాకలో కొండ మీద ఇళ్ళు కాపాడడానికి ఎప్పుడైతే తీయడానికి వీల్లేదని చెప్పేసి అని ఎప్పుడైతే కార్యక్రమం చేశాడో మన్నాడు పేపర్లో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మొత్తం గోపాలపట్నం కొండ మీద సంవత్సరం కొండ మీద ఉన్నటువంటి ఇళ్ళ ఏమి కూడా తొలగించకూడదని చెప్పిన ఉద్యమానికి చేయడానికి నాకు పెద్ద స్ఫూర్తి. కాబట్టి ఆయన తాలూకు నిజాయితీగా నిస్వార్థంగా కార్మికుల కోసం పేదల కోసం చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను పనిచేస్తానని చెప్పేసాను. ఆ రకంగా మా కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారని చెప్పాను. అదే నిజమైనటువంటి నివాళికి అతనికి ఇచ్చేటటువంటి నివాళి అని చెప్పాను. మేము ఆ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాం. సుబ్బారావు గారు ఒక బలమైన శక్తి, ఆయన అందరూ గుండెల్లోనే ఉన్నారు. అలాగే నాకు కూడా పూర్తిగా మహిళా సంఘంలో పనిచేసేలాగా అలా బయట తిరిగేలాగా ధైర్యంగా ఉండేలాగా ఆయన నాకు అవగాహన కల్పించారు. అలాగే నేను కూడా మహిళా సంఘంలో 9 సంవత్సరాలు నిర్మాణప్పుడు అధ్యక్షురాలుగా పనిచేశాను శారద గారితోటి. అలాగే నిర్మాణప్పుడు పిల్లలు చిన్నవాళ్ళనే జరిగిన సమాజానికి ఉంది ఎంతో కొంత చెయ్యాలన్న ఆలోచనతో ఉండేవారు ఆయన అంకిత భావంతో. అలాగే నేను పెరిగిన కుటుంబం కూడా రైతు కుటుంబంలో పెరిగాను. అలాగే ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పారు నేను సమాజానికి అగ్నిపై పనిచేస్తాను, నువ్వు కుటుంబ బాధ్యతలు నువ్వు ఉద్యోగస్తులు కదా ఏదో నువ్వు ఊహించుకుంటావు, నేను అంకిత భావంతో సమాజానికి పనిచేయడానికి నేను పుట్టాను. నేను చిన్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఊళ్ళో కూడా అలాగ ఆయన అందరికీ సహకారం చేయడం ఆయన చిన్నప్పటి నుంచి అలవాటు, ఆ అలవాటు అలాగ పెరిగి పెద్ద అయింది. పెద్ద ఇప్పుడు ఆయన సేవలు అలాగ అందించారు. అలాగే ఇంటికి కూడా వచ్చిన వాళ్ళు ఏమైనా ఎక్కడో ఉండేవారు ఉండి ఇంటికా నేను వస్తాను ఉండండి అనేవారు. ఇదేంటంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అంటే వాళ్ళ సమస్యలో వస్తున్నారు నాకు ఖాళీ లేక నా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు కూర్చో ఆయన బెస్ట్ అంటూ తీసుకునేవారు కాదు. మళ్ళీ వెంటనే గాజులోకి వెళ్ళిపోవడం టౌన్ వెళ్తాం ఇంక రావణ గారు ఉంటున్నారు, రావణ గారు అలా తిప్పి అయినా కూడా అలా తిప్పేవారు. అలాగే నడు ఆపరేషన్ అయినప్పుడు కూడా రెస్ట్ తీసుకునేవారు కాదు, నా డిక్షనరీలో రెస్ట్ లేదనేవారు. రెస్ట్ అన్న మాట అనుకో నాకు రెస్ట్ అవసరం లేదనేవారు. అలాగే నాకు మాత్రం ఇందులో పనిచేసేలాగా ఇంతో సహకరించేలాగా నాకు అనిపించింది. ఇలాంటి వ్యక్తి నాకు భర్తగా రావడం నాకు గర్వకారణం. నాకు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారంగా ఆలోచించాలి తప్ప బాధపడకూడదు నిరుత్సాహపడకూడదని చెప్పేవారు. ఏదన్నా అది వచ్చిన జనాలు కూడా ఎవరన్నా బాధ వస్తే వాళ్ళు కూడా కూర్చోబెట్టి గంటసేపు వాళ్ళకి చెప్పేవారు. నేను ఒకసారి పడుకుంటూ పోతే ఆయన మాటలేసి పడుకున్నారు కదా జాగ్రత్త పంపేద్దారా అని రేపు వద్దు రండి అని అంటే ఒప్పుకునేవారు కదా. వెంటనే బయటకు వచ్చి మనీ ఎప్పుడు నువ్వు అలా చేయకు వాళ్ళు ఎంతో ఆందోళనతో వస్తారు వాళ్ళకి మనం కొంచెంసేపు కూర్చోబెట్టి మాట్లాడాలి, మాట్లాడితే ధైర్యం వస్తుంది తర్వాత చేయొచ్చు పని చేస్తేని అని చెప్పేవారు. అలాగే ఆయన శ్రమ అంటే ఆయన రెస్ట్ అంటూ ఆలోచించకుండా మనిషి ఇంకా నేను చెయ్యాలి పనిచేస్తానే పోవాలి పనిచేస్తానే పోవాలి. ఆ స్కిమ్స్లో కూడా చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు మా వాళ్ళు అందరూ చెప్పారు ఇంక జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మొన్న ఇరా నేను పనిచేస్తానే పోవాలి నేను నాకు ఆరోగ్యం
నాకు ఆరోగ్యం మీద కాదు ప్రజల మీద ఉందన్నట్టుగా ఆయన అలాగే తిరిగేసారు. అలాగే నేను కూడా అలా సాగించాను. మరి ఇంకా మనిషి ఉండరు కదని ఏదన్నా అధికారుల దగ్గరికి వెళ్ళాలని అక్కడే వాళ్ళు చెప్పేవారు. సుబ్బారావు గారు మీరు రావద్దండి, ఆ కరోనా టైంలో అప్పుడు డాక్టర్లు చెప్పేవారు మీరు రావద్దండి సుబ్బారావు గారు, మేము ఇంటికాడ నుంచి ఫోన్ చేస్తే మేము చేస్తామండి అంటే పేషెంట్లు ఎవరన్నా వెళ్తే అక్కడ డబ్బులు తగ్గించ పెట్టి ఏదన్నా. ఇంకా పిల్లలే పోయావు 10th క్లాస్ పిల్లలు ఇంట్లో లేదండి, ఇంట్లో మాట్లాడితే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళతో వాళ్ళతో గంట మాట్లాడి రాబోయే కూర్చుని కొంచెం చెప్పే వాళ్ళు పిల్లలు చెప్పేవారు. చెప్పి ఒక గంట సేపు కూర్చోబెట్టి చెప్పి అప్పుడు ఆ తర్వాత తల్లిదండ్రులు అనేవారు మా పిల్లడు మారేడండి బాగున్నాడండి అని. కుటుంబాలు వచ్చి గంటల తర్వాత కూర్చుని పోయాయి. ఎంత ఓపు నాకు చెప్పలేను. టౌన్ అంతా తిరిగి వచ్చి మళ్ళీ అలా కూర్చుని మాట్లాడటం అంటే సహజం కాదు. అసలు అలాంటి వ్యక్తి కూడా ఇంకా పుట్టరు ఉండరు కూడా అని నేను అనుకుంటున్నాను. నేను అలాంటి వ్యక్తిని కూడా చూడలేదు. నడిచిన దారిలో మనం నడుస్తూ ఆయనకి ఇచ్చిన ఇవ్వాలి, అందుకే మనం చేసేది ఏమీ లేదు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సిఐటి అనుబంధ సంఘం. కామ్రేడ్ జి సుబ్బారావు గారు చిరకాలం పేదల కోసం, కష్టజీవుల కోసం విశాఖ నగరం గాజువాక ప్రాంతంలో వేలాది మందికి ఇళ్ల స్థలాలు సాధించడంలోనూ, పేదల కష్టాలు తీర్చడంలో తన జీవితాంతం కృషి చేశారు. ఉద్యోగులు కార్మికుల సమస్యల మీద నికరంగా పోరాడారు. అరెస్టులు, జైళ్లు, వీటన్నింటినీ వేటిని కూడా లెక్క చేయకుండా అనేక కష్ట నష్టాలకు వచ్చి కష్టజీవుల ఉద్యమాన్ని పెంచడంలో సుబ్బారావు గారు అద్వితీయమైన పాత్ర నిర్వహించారు. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ప్రగాఢ నివాళులర్పిస్తా ఉన్నాం. సుబ్బారావు గారు ఆశయ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ ప్రతిజ్ఞ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో సుబ్బారావు గారు ఏమైతే కోరుకున్నాడో ఈ దేశంలో సోషలిజం రావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, ఉద్యోగులు కార్మికులు అందరూ సుఖశాంతులతో బతికే సమాజం రావాలని కోరుకున్నారు. ఆ సమాజం కోసం మేము పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను అని చెప్పేసి మొత్తం మున్సిపల్ కార్మికులు ఈరోజు దాదాపుగా 7 సెక్షన్లు దాదాపుగా 6,000 7,000 దగ్గర కార్మికులు అందరూ కూడా 98 వార్డులో కూడా వర్ధం సభ జరుపుతున్నారు. ఏదైనా రానున్న రోజుల్లో అతను నిరంతరం కూడా కార్మికుల్ని, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా పర్మనెంట్ చేయాలి, దళిత కార్మికులు అని చెప్పి నిరంతరం కూడా అతను మనం మాట్లాడివ్వడం జరిగేది. అందువల్ల ఈరోజు వర్ధం సభ సందర్భంగా ఏదైతే భవిష్యత్తులో మున్సిపల్ కార్మికుల్ని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఆ రకంగా పర్మనెంట్ చేస్తే తప్ప అతనికి మనం మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ అయితే తప్ప అంతవరకు మనం ఆ నాయకుడికి మన ఘనమైన నివాళులర్పించేటట్టు మనం ఆ రకంగా భవిష్యత్తు పోరాటాలు చేయాలని చెప్పేసి ఇవాళ మున్సిపల్ కార్మికులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అదే రోజు ఆ నాయకుడికి మనం ఇచ్చిన ఘనమైన నివాళులని చెప్పేసి ఈరోజు కార్మికులందరూ అభిప్రాయపడుతున్నాం. జవహర్ కామ్రేడ్ సుబ్బారావు గారు సాధిస్తాం, సుబ్బారావు గారి ఆశయాల్ని సాధిస్తాం, సుబ్బారావు గారి ఆశయాల్ని. గ్రాస్ రూట్ మీడియా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్ మీడియా. లైక్, సబ్స్క్రైబ్ టు Crossroads at Beyond the Limit. All right, all the viewers at Crossroads Beyond the Limit, like, share and subscribe. Hi, nenu Mimikri Ramesh. Please like, share and comment and subscribe Crossroads Media. This is singer Samira Bharadwaj. Please like, share and subscribe Crossroads Media. Please like, share and subscribe Crossroads Media.